హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టికల్ లిటరసీ రెవల్యూషన్. మై డియర్ లీడర్స్, ఫ్రెండ్స్, అసోసియేట్స్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ట్రైనర్స్, ఒక చిన్న క్వశ్చన్ మనందరికీ. నెట్వర్క్ మార్కెటింగ్లు చేసి చేసి అలసిపోయి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏదో ఒక కంపెనీ స్కీమ్లో చిక్కుకపోయి, ఓడిపోయి, పడిపోయి, నష్టపోయి, చిరాకు కలిగి, ఇక లైఫ్లో నెట్వర్క్ మార్కెటింగే చెయ్యకూడదు అని ఫిక్స్ అయినటువంటి ఎంతో మంది మిత్రులు బయటి మార్గాలలో ప్రయత్నాలు చేసి చేసి తిరిగి మళ్ళీ ఏదో ఒక కంపెనీ ద్వారా నెట్వర్క్ మార్కెటింగ్లోకే వస్తున్నారు. ఎందుకు అనేది నా యొక్క క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇదే క్వశ్చన్ని పర్సనల్ కౌన్సిలింగ్లో కొంతమంది మిత్రులు నన్ను అడగటం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఆర్ యు ఆల్రెడీ? ఇందులో మూడు బలమైన కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మొదటి బలమైన కారణం అన్ఎంప్లాయ్మెంట్. ఎస్, చదువుకున్న వాళ్ళు రోజు రోజు పెరుగుతున్నారు, అవకాశాలు పెరగటం లేదు. మన ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మొత్తం యూనివర్స్ మొత్తం చూస్తే కనుక రోజు రోజు పెరుగుతున్నటువంటి అతిపెద్ద సమస్య అన్ఎంప్లాయ్మెంట్. అంటే మన వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోయి ఉండటం వల్ల, అవకాశాలు దొరకకపోవటం వల్ల హరకట్టుతో మాడే అనేక మందిని మనం కలుస్తున్నాం బయట మార్కెట్లో మిత్రులారా. ఇది అతిపెద్ద సమస్య మన వాళ్ళకి. బయటికి వెళ్ళిన తర్వాత అది కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున రికమెండేషన్స్, రిక్వెస్టులు, రెఫరెన్సులు, రకరకాల పద్ధతుల ద్వారా జాబు సంపాదిస్తే, రెండవ సమస్య ఇన్ఫ్లేషన్. అంటే శాలరీస్ అనేటివి రోజు రోజు పెరగవు, కానీ ఎక్స్పెన్సెస్ డైలీ డైలీ పెరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, కార్పొరేటైజేషన్, గ్లోబలైజేషన్ యొక్క ఎఫెక్ట్ వల్ల ఆటోమేటిక్గా ఎక్స్పెన్సెస్ డైలీ పెరుగుతున్నాయి. శాలరీస్ పెరగకపోవటం వల్ల సతమతం అవుతున్నారు, ఏం చేయాలో తోచటం లేదు. ఇది రెండవ సమస్య, శాలరీ ఈజ్. అండ్ మూడవ సమస్య, జాబ్లో కూడా వాళ్ళు సతమతం అయ్యి బయటికి వచ్చి సొంతంగా వ్యాపారం నిర్మించుకుందామని వెళితే మనీ ప్రాబ్లం అనేది చాలా పెద్ద సమస్య. ఎస్, అంటే బిజినెస్ చేయాలని ఉంది, బిజినెస్ లో డబ్బు ఉందని తెలుసు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులందరూ బిజినెస్ నుంచే వచ్చారని తెలుసు, అందరికీ తెలిసిన నగ్న సత్యం, బిజినెస్ వల్లనే ఈ ప్రపంచం మొత్తం నడుస్తుంది, ప్రతి ధనవంతుణ్ణి బిజినెసే చేసింది అని. మన వాళ్ళకి కూడా బిజినెస్ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి డబ్బు లేదు, డబ్బు లేని కారణంగా వాళ్ళు బిజినెస్ మొదలు పెట్టలేకపోతున్నారు. ఈ మూడు బలమైనటువంటి అద్భుతమైన కారణాల వల్ల ఈ మూడింటిని తిరిగి తిరిగి చివరికి వాళ్ళకు ఓడిపోయినా పడిపోయినా ఆనాటి నెట్వర్క్ మార్కెటింగే మళ్ళీ గుర్తొచ్చి, మళ్ళీ తిరిగి ఏదన్నా ఒక మంచి కంపెనీ ఉంటే బాగుండు, అప్పుడు చేసినటువంటి పొరపాట్లు కాకుండా ఇంకా దానికంటే ఒక శుభ్రమైన, పరిశుద్ధమైన, రిస్క్ ఫ్రీ, చాలా హానెస్ట్గా నడిచే కంపెనీలు ఏవైనా ఉంటే బాగుండు అని సెర్చ్ చేసి ఎవరో ఒకరి వల్ల తిరిగి మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంటర్ అవుతున్నారు మిత్రులారా. ఎందుకు అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో అట్లీస్ట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం ప్రారంభించవచ్చు, అట్లీస్ట్ మనకి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ మనల్ని గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, అట్లీస్ట్ మనకి నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఇవేవి బిజినెస్లో లేవు, ఇక్కడ ఉన్నాయి కాబట్టి. అందుకని అట్లీస్ట్ ఇక్కడ ఒక రకమైనటువంటి మంచి జరుగుతుంది అన్న భావనతో, ఛాన్స్ అయితే ఉంది, సాధిస్తామా లేదా తర్వాత విషయం, కనీసం పోరాటం చేయొచ్చు అన్న ఒక బలమైనటువంటి ఒక ఆశ ఆలోచనతో తిరిగి మన వాళ్ళు మళ్ళీ నెట్వర్క్లోకి వస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కొన్ని కారణాల వల్ల అనుకోకుండా చిక్కుకపోయి, నష్టపోయి, పడిపోయి, విరక్తి పుట్టి వద్దనుకున్నటువంటి లీడర్లు కూడా బయటికి వెళ్ళి తిరిగి తిరిగి మళ్ళీ నెట్వర్క్లోకి రావటానికి ఈ మూడు కారణాలు
జాగ్రత్తగా ఎనలైజ్ చేయండి. ఎస్ కరెక్ట్ అనిపిస్తే వీటిని ఎనలైజ్ చేసి మీరు పరిపూర్ణంగా మంచి కంపెనీతో జర్నీ చేసి సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ సరైనటువంటి సమయంలో సరైన వేగంతో సరైనంగా ప్లానింగ్తో పనిచేసి ఉన్న స్థితి కంటే మరింత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.